ఆ గ్రామంలో పాఠశాల నిండా సమస్యలే. విద్యార్థులకు కనీసం తాగునీరు లేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు, పాఠశాల ఆవరణలోనే పశువులు సంచరిస్తాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా అధికారులు, పాలకులు మాత్రం స్పందించడం లేదు. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఆంతోల్ మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బడిబాట పేరిట విద్యార్థులు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వారి ప్రచారాన్ని ఆ పాఠశాల వెక్కిరిస్తోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది ఆ పాఠశాల పరిస్థితి. పాఠశాల విద్యాబోధనలకు కాకుండా గ్రామస్తుల బహిర్భూమికి నెలవుగా మారింది. ప్రహరీగోడ లేకపోవడంతో అటు పశువులు కూడా ఈ పాఠశాల ఆవరణలో సంచరిస్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలలో కనీసం త్రాగునీరు లేకపోవడంతో ఇంటి నుంచే నీరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అయినా పాలకులు, అధికారులు మాత్రం ఈ పాఠశాలపై దృష్టి సారించడం లేదు. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మరి పాలకులు ఇప్పటికైనా స్పందిస్తారా అన్నది వేచి చూడాలి. సార్, నేను చింతకుంట స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. వాటరు చాలా బాధ ఉన్న పిల్లల పాప 3-4 నెలల నుంచి వాటరే లేదు. తిప్పలవాడి పాపం అయినా ఊళ్ళో దగ్గర వస్తున్నాడు వాటర్ రోజు 1-2 బిందెలు. అవిడితోనే చదువుకోపోతున్నాడు పిల్లలు. పడాక తీసుకో అవార్డు గురించి అయితే ఒక 5-6 సార్లు మీదకి పంపచ్చు. మేము పంపిన దానికి రెస్పాండ్ లేదు. ఎన్ని అడిగినా కానీ ఏది లేదు. ఇప్పుడు 2-3 ఉన్నాయి కొట్టే పేరులో వేస్ట్. అది ఉన్న ఒకటే మా దగ్గర, లేకున్నా ఒకటే. పిల్లలు ఇళ్ళకి వెళ్ళి బాటిళ్ళలో తెచ్చుకొని కడుక్కుంటున్నారు వాటర్. స్కూల్ అయితే ఆగం సార్. పొద్దుమికంగానే పొద్దున రాగానే చెంబటకు కూర్చుంటారు. మాకు ఏ మబ్బున వస్తారో తెలియదు. మనం చూస్తాం సార్, చూడడం కదా. ఏ నైట్ వస్తారో వచ్చి చెంబటకు కూర్చుంటారు. పొద్దున వచ్చి సాగు చేస్తారు. 2-3 రోజులకు ఒకసారి చెంబటక. గలీజు మాత్రం ఘోరం గలీజ్ అవుతుంది స్కూల్. ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేదు. ఇక బయట నుండి జంతువులు అవి వచ్చి మేము చెట్ల పెంపకం విషయంలో ఎంత శ్రద్ధ చేసినా కూడా వాటిని నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా వాటరు సమస్య కూడా చాలా ఉంది. ట్యాప్ లేదు, బోర్ ఉంది కానీ బోర్లో వాటర్ అడుగడిపోయి రావడం లేదు. మరి ఇంత సమస్య ఉంది. మరి మొక్కల పెంపకం చూడండి, చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ వాటిని పరిరక్షించడానికి మా దగ్గర ఉన్న అటెండర్ చాలా వర్క్ చేస్తుంది. కానీ వాటరు రాత్రిపూట తీసుకురావాల్సి వస్తుంది. అతనికి చాలా సమస్య ఉంది. దీని విషయంలో ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను. 6 గంటల కానీ ఎప్పటిదాకా సాయంత్రం 6-4 గంటల నైట్లో వచ్చేట్లో పట్టినాము. ఇప్పుడు నీళ్ళు కూడా ట్యాంకర్కి వెళ్ళి అవుతుంది. ఇది ఈ బాబోతి నీళ్ళు మళ్ళీ ఈ కంపెనీ కూడా లేదు. దీనిలో చెంబడకపోతారు దొడ్డికి. ఎవరిని కావాలి ఎవరిని కాదా తెలంగాణ కింద కావాలి కోసం గోదలు ఇళ్ళనే మనుషులు ఇళ్ళని అంత ఇళ్ళని ఇంత చెట్లు పెంచాలని కంపెనీ అటాగా కూడా ఈ పని చేస్తారు. నీళ్ళు రోజు వస్తారా మీరు? రోజు చేస్తున్నాను సార్ నీళ్ళు. ఎంత దూరం కెళ్ళి తెస్తారు? మీరు ట్యాంక్ కడికి వెళ్ళి ఎన్ని బిందెలు తెస్తారు? రోజు 20-25 బిందెలు అవుతాయి. అంటే ఎప్పటి నుంచి వస్తారు మీరు? స్కూల్ బంద్ అయిన స్కూల్ కుల నుంచి వస్తుంటారు. కడుకోనికి పిల్లలకు, బాత్రూంలకు, ఇంట్లో కడుకోనికి. ఇప్పుడు చెట్లకైతే అనబడదు కాబట్టి చెట్లకు నీళ్ళు పట్టడం అయితే లేదు. ఆ నీళ్ళు వస్తే వాళ్ళ చెట్లకు కూడా నీళ్ళు పడతారు. ఎందుకు నీళ్ళు వస్తలేవు అసలు? నీళ్ళు మా కాకి ట్రాన్స్ఫారం పోయింది. దాన్ని పట్టించుకుంటారు ఎవరు లేరు. అది దాన్ని చేస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అది రైసింగ్ కరెంట్ ఉంది. ఊళ్ళో కరెంటుకి లేదు ట్రాన్స్ఫార్.